IRLB, LLB? Yeah. I see. Court keltunanu, evening kalutha. Hey, Krishna! Radhamo, Siddhamo, Pada, Cheshada Yodhamo. Sir, మిమ్మల్ని కలవడానికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చారు సార్. ఇప్పుడే ఒకటయ్యా కోర్టుకి ఏంటవుతుంటే పాపం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు సార్. జాయింట్ లేకుండా పాయింట్ చెప్పండి. మా డాడీ మమ్మీ రీసెంట్ గా విడాకులు తీసుకున్నారు సార్. కంగ్రాట్స్. మా మమ్మీ డాడీ విడాకుల కేసు కోర్టులో ఉంది సార్. ఆల్ ది బెస్ట్. సో మీరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు? లేదు సార్, మాకు ఇంకా పెళ్లి కాలేదు. లక్కీ ఫెలోస్. నన్నేం చేయమంటారు? మా పెళ్లి చేయమంటాను సార్. సిల్లీ ఫెలోస్, నాకు మంత్రాలు రావు. పైగా పంతుల్నే కాదు, ఐఎమ్ లాయర్ ఎల్బి ఎల్ఎల్బి. పంతుల్ని ఏం చేస్తాను సార్? మంచి స్పీడ్ మీద ఉన్నావు. జాయింట్ లేకుండా పాయింట్ చెప్పు. మా డాడీ వీళ్ళ మమ్మీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు సార్. నాకేం అభ్యంతరం లేదు. మాకుంది సార్, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే మేమిద్దరం అన్నా చెల్లెలు అవుతాం. ఓ యా, డూ వన్ థింగ్, మమ్మీ డాడీ ప్రేమ కోసం మీ ప్రేమను త్యాగం చేయండి. వాళ్ళది ఫేస్బుక్ ప్రేమ సార్, మేము ఫేస్లు చూసి ప్రేమించుకున్నాం. జాయింట్ వద్దు, పాయింట్ చెప్పు. వాళ్ళ పెళ్లి జరగకుండా ఆపాలి సార్. ఐఎమ్ లాయర్ ఎల్బి ఎల్ఎల్బి. కలపడమే నాకు వచ్చు, విడదీయడం రాదు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే మేమిద్దరం విడిపోవాలి సార్. ఓ, వాళ్ళు పెళ్లి చేసుకుంటే మీరు విడిపోతారు, మీరు పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు విడిపోవాలి. బాగుంది. రేపే పెళ్లి చేసుకుందాం అంటే అప్పర్ని ఒప్పుకోవట్లేదు. నో, మా డాడీ ఒప్పుకోకుండా నేను పెళ్లి చేసుకుంటా. ఓకే ఓకే. మీ మమ్మీ డాడీ డైవోర్స్ తీసుకోవడానికి కారణాలు, వాళ్ళ ఫుల్ డీటెయిల్స్, వాళ్ళ ఫోటోలు, మీ ఫోన్ నెంబర్లు, పైగా ఫీజు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళండి, నేను కాల్ చేస్తాను. హలో, యాక్టర్ ఎల్బి శ్రీరామ. నో, దిస్ ఇస్ లాయర్ ఎల్బి ఎల్ఎల్బి. హాయ్, ఏంటి ఇంత అర్జెంట్గా రమ్మన్నారు? చాలా ఇంపార్టెంట్ మీటింగ్, మీకోసం క్యాన్సిల్ చేసుకుని వచ్చాను తెలుసా? ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. మా అబ్బాయి ప్రసన్న తన మ్యారేజ్ విషయం మాట్లాడాలని ఇక్కడికి రమ్మన్నాడు. ఎందుకైనా మంచిదని మిమ్మల్ని కూడా రమ్మన్నాను. ఏంటి బుజ్జి ఇంత అర్జెంట్గా రమ్మన్నావు? హా మమ్మీ, ఈయన లాయర్ ఎల్బి ఎల్ఎల్బి. హలో అండి, నైస్ టు మీట్ యు. మీట్. ఈయన శ్రీనివాస్ గారు అని నా ఫేస్బుక్ ఫ్రెండ్. నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశారు. ఓ, హలో సార్. నమస్తే. ఆర్డర్ ఆర్డర్. ఎస్ యువర్ ఆనర్. ఎక్స్క్యూజ్ మీ. ఈ ఆర్డరా? మూడు కాఫీ, పైగా వేడిగా. శ్రీనివాస్ గారు ఎప్పటిదాకా పెళ్ళెందుకు చేసుకోలేదు? పెళ్ళయింది, విడాకులు అయింది. విడాకుల కోసం పెళ్లి చేసుకున్నారా? పెళ్ళి 20 సంవత్సరాల క్రితం అయింది, విడాకులు ఈ మధ్య అయింది. ఓ, 20 సంవత్సరాలు అయిపోయింది, భార్య పాత పడిపోయింది అని విడాకులు తీసుకున్నారా? నేను తీసుకోలేదు, నా భార్య పొగరెక్కి విడాకులు కావాలని కోర్టుకి ఎక్కింది. జాయింట్ వద్దు, పాయింట్కి రండి. ఆమె కోసం టైం కేటాయించలేకపోతున్నానని కోర్టుకెళ్ళింది. మరి ఆమెకి ఇవ్వాల్సింది కదా టైము. ప్రతి క్షణం నాకు విలువైందే. ఇప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి వస్తున్నాను. మళ్ళీ పెళ్లి చేసుకుంటే మీ రెండో భార్య కోసం టైం స్పెండ్ చేయగలరా? అంటే ప్రతిసారి కష్టమే. నోట్ దిస్ పాయింట్. పైగా మీ సమస్య అలాగే ఉంటుంది. మళ్ళీ పెళ్ళి ఎందుకు? స్టేటస్ కోసం. ఓ, ఈ విషయం లతగారికి చెప్పారా? ఆవిడకి అన్ని విషయాలు తెలుసు. స్టేటస్ కోసం చేసుకుంటున్నారు కానీ టైం కేటాయించలేనని చెప్పలేదు. లతగారు, నేనైతే స్టేటస్ ఇవ్వగలను, పైగా టైము కేటాయించగలను. కానీ మీ గురించి నాకు పూర్తి వివరాలు తెలియదు కదా. కదా, మరి తరచుగా కలుసుకుంటూ ఉందా? మరి నా విషయం ఏంటి? నేను లతగారిని పిలిచినప్పుడు ఆవిడతో పాటు మీరు రండి. పైగా మీరు టైం కేటాయించగలిగితేనే. ఇప్పుడు అర్జెంట్ మీటింగ్ ఉంది, మళ్ళీ కలుస్తా. కాఫీ తాగి వెళ్ళండి, పైగా చాలా వేడిగా ఉంది.
టైం లేదు, పైగా ఇంట్రెస్ట్ కూడా లేదు. లత గారు, భర్త లాయరైతే భార్యకంత లాభం తెలుసా? ఏంటో చెప్పండి. సాధారణంగా లాయర్ ఆఫీస్ ఇంటి దగ్గరే ఉంటుంది. ఇంకా క్లయింట్ తో సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుండగా భార్య ఏమండి అన్న, పైగా రోయ్ అన్న, వెంటనే భార్య ముందు ఉంటాడు. కోర్టుకేసే టైంకు అసిస్టెంట్ ఫోన్ చేసి చెప్తాడు, ఆ టైంకి వెళ్తే సరిపోతుంది. పైగా మన ఇద్దరికి అర్జెంట్ పని ఉంటే అసిస్టెంట్ వాయిదా అడుగుతాడు. ఆ రోజు కోర్టుకు డుమ్మా కొట్టేయచ్చు. కోర్టుకు డుమ్మా కొట్టడంలో బాగా అనుభవం ఉన్నట్టు. లత గారు, ఈ టైంలో మనం చెయ్యాల్సింది తోడొచ్చిన వారికి టైం కేటాయించడమే కదా. కదా, టైం కేటాయించలేనప్పుడు ఎందుకండి తోడు? ఆలోచించండి, బాగా ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం. ఇంటింకా రాలేదు. లత, మీతో మాట్లాడాలి. మీరు ఇటు కూర్చోండి. శ్రీనివాస్, మీరు ముందు కూర్చోండి. పైగా ఏసీ బాగా తగులుతుంది. మీరు తోడొస్తానంటే నరకం అంచుదాకా వెళ్ళడానికి సిద్ధమే. అదేంటి, స్వర్గం అంచుల దాకా అని కదా అంటారు. అయితే నాగార్జున సాగర్ దాకా వెళ్ళి. నాగార్జున సాగరా? నాగార్జున సాగర్ అంటే రోజు మొత్తం టైం వేస్ట్. నేను రాలేను. లత గారి కోసం ఆ మాత్రం టైం కేటాయించారా? శ్రీనివాస్ గారు మాటి మాటికి బాధ్యతను చూసుకుంటారు. నాకు ప్రతిదీ టైం ప్రకారం చేయడం అలవాటు. అంతగా టైం ఫాలో అయ్యే మీరు మీ భార్య కోసం ఎందుకు టైం కేటాయించలేకపోయారు? ఎవరు చెప్పారు? తనకు ప్రతిదీ టైం ప్రకారం సమకూర్చేవాడిని. శ్రీనివాస్ గారు, మీ మ్యారేజ్ డే ఆగస్ట్ 4th, ఆ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చేవాడిని. గిఫ్ట్స్ ఇచ్చేవారు కానీ టైం ఇచ్చేవారు కాదు. తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయమనేవాడిని. బాగుంది. పెళ్లి రోజు మీది, పార్టీ ఫ్రెండ్స్తోనా? చెప్పాను కదా నేను ఫుల్ బిజీ అని. రేపు మీ రెండో భార్య కూడా ఇదే సమాధానం. శ్రీనివాస్ గారు, మీకు ఎంతమంది పిల్లలు? ఒక అమ్మాయి. ఎవరి దగ్గర ఉంటుంది? నాతోనే ఉంటుంది. నాకు సందేహం. అడగండి. మీ రెండో భార్య మీతో గోవా టూర్ ప్లాన్ చేశారు. సడన్గా మీ అమ్మాయి వచ్చి బెంగళూరు రమ్మంటే ఎవరితో వెళ్తారు? ఎవరితో వెళ్ళను, టైం లేదని చెప్తాను. ఇంకెందుకు పెళ్లి చేసుకోవడం? స్టేటస్ మగవాళ్ళకేనా? ఆడవాళ్ళకుండదా? స్టాప్ ది కార్. ఏమైంది? శ్రీనివాస్ గారు, మీరు నిజంగా బిజీయా? ఖాళీ అనేది నా డిక్షనరీలోనే లేదు. అంత బిజీగా ఉండే మీరు సడన్గా టూర్ ప్రోగ్రామ్ వేస్తే ఎలా వచ్చారు? ఆ మాత్రం కూడా టైం స్పెండ్ చేయలేరా అని ఫిట్టారుగా ఫిట్టింగ్. మరి మీ భార్య విషయంలో ఎందుకు ఇంత టైం కేటాయించలేకపోయారు? బిజినెస్ డెవలప్ చేసే పనిలో టైం కేటాయించలేకపోయాను. జాయింట్ లేకుండా పాయింట్ చెప్పనా? భార్య అంటే ఇంట్లో పడి ఉంటుంది, పైగా ఎక్కడికి వెళ్ళదు అనే ధైర్యం. అలా ఏం కాదు. అలాగే ఇప్పుడు చూడండి, లత గారు నాకు ఎక్కడ ఓకే చెప్పేస్తారో అన్న భయంతో మీకు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా వాటన్నిటినీ క్యాన్సిల్ చేసుకుని మాతో రావడానికి రెడీ అయిపోయారు.
పెళ్ళనేది స్టేటస్ కోసం కదండి, తోడు కోసం. మీరు కష్టపడే సమయంలో మీ భార్య మీకు తోడున్నారు, ఆమె కోసం కొంచెం సమయం కేటాయించలేరా? ఆలోచించండి. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు సార్. దేనికి? మా డాడీ మమ్మీకి సారీ చెప్పి ఇంటికి తీసుకొచ్చారు సార్. అందుకు ఫీజు తీసుకున్నాను కదా. పెళ్ళి ఆపడానికి ఫీజు ఇచ్చాం సార్, కానీ మీరు మా మమ్మీనే తీసుకొచ్చిచ్చారు. నెక్స్ట్ వీక్ మా డాడీ నన్ను మా మమ్మీని కేరళ తీసుకెళ్తున్నారు. వెరీ గుడ్. ఇప్పుడంతా హ్యాపీయే కదా. మీరు మా మమ్మీని పెళ్లి చేసుకోండి సార్, అప్పుడందరూ హ్యాపీగా ఉండొచ్చు. అది కుదరదయ్యా. మీరు మా మమ్మీని స్వర్గం అంచుల దాకా తీసుకెళ్తానన్నారంట కదా, వెయిట్ చేస్తోంది అక్కడ. నేను నరకం అంచుల దాకా అన్నాను, స్వర్గం అనలేదు. అవు మీతో ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది సార్. జాయింట్ లేకుండా పాయింట్ చెప్పనా? నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అయ్యా. నిజమా సార్? ఇరవై ఐదు కాదు నా వయసు. ఇప్పుడు నేనేం చేయాలి సార్? మా పెళ్ళికి అప్పుడే చదివిప్పులు భోజనాలు అయిపోయాయి, ఇప్పుడేం అక్కర్లేదు సార్. మీ విషయం కాదు సార్, మా మమ్మీ విషయం. ఎంతగా బాధపడిపోతున్నావు కదా, మీ మమ్మీ డాడీ విడిపోకుండా ఆపలేకపోయేందుకు? వాళ్ళు విడిపోదాం నిర్ణయం తీసుకున్నాక నేనేం చేయగలను సార్? చాలా సందర్భాల్లో చిన్న చిన్న విషయాలకి విడిపోతుంటారు, వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పాలి. మా మమ్మీకి ఈగో ఎక్కువ సార్, ఎవరి మాట వినదు. అటువంటి వాళ్లే చాలా తొందరగా కలిసిపోతుంటారు. అది జరగదు సార్. నీకు మీ డాడీ అంటే ఇష్టమేనా? చాలా ఇష్టం సార్. మీ మమ్మీతో మీటింగ్ ఏర్పరిచి నేను మాట్లాడతాను. ఓకే సార్. కలవమన్నారట, ప్రసన్న చెప్పాడు. శ్రీనివాస్ కాల్ చేశాడు. ఏమన్నాడు? మిమ్మల్ని పెళ్లి చేసుకోవట్లేదని తెలిసేశాడు. వాడు చెప్పేదేంటి, నేనే అతను చేసుకోను. శ్రీనివాస్ అతని భార్యను తిరిగి తెచ్చేసుకున్నాడు, పైగా భార్యతో టూర్కి కూడా వెళ్తున్నాడు. రాస్కెల్, నాతో ఎన్ని మాటలు చెప్పాడు, వాడిని ఊరికే వదల్లా. ఆవేశపడకండి, బీపీ పెరుగుతుంది. నా సంగతి తర్వాత మీ సంగతి చెప్పండి. నా సంగతి ఏముంది, వచ్చిన క్లయింట్ రెండు నిజాలు చెప్తే కోర్టులో రెండు అబద్ధాలు కలిపి చెప్పి నాలుగు రాళ్ళు జేబులో వేసుకుంటాను. నేను అడిగేది పెళ్లి గురించి. అందం అణుకువ రెండో ఆడవాళ్ల కోసం వెతుకుతున్నాను. ఇంతవరకు కనపడలేదా? అందం ఉంటే అణుకువ ఉండట్లేదు. అందమైన బానిస కోసం చూస్తున్నానని చెప్పచ్చు కదా. అంత పెద్ద మాటలు ఎందుకులేండి, నా పొరపాట్లు మన్నించే మనిషి కోసం చూస్తున్నాను. నాలో లక్షణాలు లేవా? అణుకువ ఆడది విడాకుల వరకు ఎందుకు వెళ్తుంది? మరి మన పెళ్లి మాట ఏమిటి? ఎంత ఎగువన మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నేను మరో లాయర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. మీ మగవాళ్ళంతా ఇంతేనా? కాఫీ తీసుకోండి, పైగా వేడిగా ఉంది. జాయింట్ లేకుండా పాయింట్ చెప్పనా? నేను కాఫీ కన్నా వేడిగా ఉన్నాను. మమ్మీ సీరియస్గా వెళ్తాను సార్. నాకు తెలిసి ఇంటికే వెళ్తా. నువ్వు వెళ్ళి డాడీ దగ్గరికి వెళ్ళిపోదావు. వింటుందా సార్? మీ మమ్మీ గో హర్ట్ అయింది, ఇదే మంచి సమయం, నువ్వు వెళ్ళి చెప్పు. వినకపోతే? వినేదాకా చెప్తూనే ఉండు. సార్ వస్తున్నారు, కూర్చోండమ్మా. అయ్యో సార్, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎంత పొద్దున్నే వచ్చారు, ఏమిటి విశేషం? నా సమస్య మళ్ళీ మొదటికొచ్చింది సార్. ప్రసన్న, మీ మమ్మీ విడాకుల కేసు విత్డ్రా చేసుకోలేదా? విత్డ్రా చేసుకోవటం, మమ్మీ డాడీ కలిసిపోవడం కూడా జరిగిపోయింది సార్. కథ సుఖాంతం అయినప్పుడు థ్యాంక్స్ చెప్పాలి కదా, పైగా సమస్య అంటున్నారేమిటి? వాళ్ళ కథ సుఖాంతమైనా మా సమస్య ఇలానే ఉంది సార్. అయితే ఇచ్చిన ఫీజు తిరిగి తీసుకోవడానికి వచ్చారా? మా ప్రేమ మీకు జోక్ అయిపోయింది సార్. జాయింట్ వద్దు, పాయింట్ గురా. మా పెళ్లికి పెద్దలు అంగీకరించట్లేదు సార్. కారణం? శ్రీనివాస్ అంకుల్ మొహమే చూడను, అలాంటిది అతని ఇంట్లోంచి పిల్లల్ని ఎలా తెస్తావని అమ్మ అంటోంది.
శ్రీనివాసరావు మొహం కనిపించకుండా పూర్తిగా మాస్క్ కప్పేయడం కరెక్ట్ కాదేమో. మా డాడీది సేమ్ డైలాగ్ సార్. మాస్క్ గురించేనా? కాదు, ఆంటీ మొహం చూడనంటున్నారు. అయితే మీ పెళ్లి జరగడం కొంచెం కష్టమే. అంత మాట అనకం సార్, ఆ బాధ్యత మీదే. పెళ్లి చేసుకోవడానికి చాలా తొందరపడుతున్నారు. మా ప్రేమకి ఎన్ని గండాలో మీకు తెలుసు కదా. గండాలకి గోండాలకి భయపడే గుండె కాదు ఇది. ఎన్ని ప్రేమ జంటలు కలపలేదు, మిమ్మల్ని కలపలేనా? పైగా మీరు లాయర్ ఎల్బి ఎల్ఎల్బి జాయింట్ లేకుండా పాయింట్ చెప్పాలంటే మీకు కలపడమే వచ్చు, విడదీయడం రాదు. అమ్మా లాస్ట్ పంచి నాదవ్వాలమ్మా. హలో, సారీ, దిస్ ఇస్ లాయర్ ఎల్బి ఎల్ఎల్బి. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనిపించే హార్ట్ ఫిల్మ్స్ కోసం, కుటుంబ విలువల కోసం, తేగబద్ద లాంటి కమ్మటి పొట్టి చిత్రాల కోసం ఎల్బి శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. ఎల్బి శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేయండి ఎల్బి శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్.